భారత సరిహద్దుల వద్ద చైనా కవ్వింపు చర్యలకు పాల్పడడం ఆ భూభాగం తమదేనని వాదించడం కొత్తేమీ కాదు ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లోని తొంభై వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది తాజాగా అరుణాచల్ ప్రదేశ్లోని పదకొండు ప్రదేశాలకు పెట్టిన కొత్త పేర్లను చైనా సివిల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది ఇంతకు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా వాదనేంటి మెగ్మోహన్ రేఖను చైనా ఎందుకు లెక్క చేయడం లేదు చైనాతో భారత్కు వివాదం ఎప్పుడు మొదలైంది అరుణాచల్ ప్రదేశ్లోని పదకొండు ప్రాంతాల పేర్లను చైనీస్ టిబిటెన్ పిఎన్యున్ భాషల్లో చైనా సివిల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించడం వెనుక ఉద్దేశమేంటి చైనా భారత్ సరిహద్దు భూభాగాల్లో వివాదం కొనసాగుతూనే ఉంది డ్రాగన్ కంట్రీ పొరుగు దేశమైన భారత్ తో కవ్వింపు చర్యలకు పాల్పడ్డం కొత్తేమీ కాదు తాజాగా చైనా చేసిన పని భారత్ కు ఆగ్రహం కలిగించింది అరుణాచల్ ప్రదేశ్ లోని పదకొండు ప్రదేశాలకు పెట్టిన కొత్త పేర్లను చైనా సివిల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించింది ఆ ప్రాంతాలను ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో భాగంగా భారత్ పరిగణిస్తోంది అటు చైనా కూడా అవి తమ భూభాగంలోని ప్రాంతాలేనని చెబుతోంది అరుణాచల్ ప్రదేశ్లోని తొంభై వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది చిన్ పశ్చిమ ప్రాంతంలోని ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించిందని ఇండియా చెబుతోంది చైనా అధికారిక వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లోని పదకొండు ప్రాంతాల పేర్లను చైనీస్ టిబెటిన్ పిన్యున్ భాషల్లో చైనా సివిల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించింది చైనా కేబినెట్ స్టేట్ కౌన్సిల్ నిబంధనల మేరకు ఆయా ప్రాంతాల పేర్లు మార్చినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది సౌత్ వెస్టర్న్ చైనాలోని షిజాంగ్ అటానమస్ రిజియన్లో ఈ ప్రాంతాలు ఉన్నట్లు ప్రచురించింది ఇటీవల అరుణాచల్లో భారత్ నిర్వహించిన ట్వంటీ సమావేశానికి హాజరు కాకూడదని చైనా నిర్ణయించుకున్న తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది అరుణాచల్ ప్రదేశ్పై తన వాదనను పునరుద్ఘాటించే చర్యగా ఆ రాష్ట్రంలోని పదకొండు ప్రదేశాల పేర్లను ప్రామాణికం చేసిన చైనా దీనిని టిబెట్ దక్షిణ భాగం జాంగ్నాన్ అని పిలుస్తుంది చైనా సివిల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పేర్ల జాబితాను విడుదల చేసింది ఇది స్టేట్ కౌన్సిల్ చైనా కేబినెట్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది అయితే చైనా చర్యలను భారత్ ఖండించింది ఆ నివేదికలు చూశాం ఇలాంటి ప్రయత్నాలు చైనాకు ఇదే తొలిసారి కాదు వాటిని నిర్ద్వందంగా తిరస్కరించాం అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో భాగమే అది భారత్ లో భాగం ఎప్పటికీ ఇండియాలో ఒక ముఖ్యమైన ప్రాంతంగా ఉంటుంది పేరు మార్చేందుకు చేసే ప్రయత్నాలు నిజాన్ని మార్చలేవు అని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు ఆ ప్రాంతాలకు పేర్లు పెట్టడం ద్వారా వాటిని చట్టబద్ధం చేసే ప్రయత్నం చైనా చేసిందని చైనీస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారని గ్లోబల్ టైమ్స్ తెలిపింది ఆయా ప్రాంతాల గురించి ఖచ్చితమైన భౌగోళిక సమాచారం ఇచ్చేందుకు ఈ పేర్ల మార్పు సహకరిస్తుందని చైనా మినిస్ట్రీ ప్రకటించింది వాటిలో రెండు నివాస ప్రాంతాలు ఐదు పర్వత ప్రాంతాలు రెండు నదులు మరో రెండు ఇతర ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ చైనా పేర్లు మార్చడం కొత్తేమీ కాదు ఈ వివాదాస్పద ప్రాంతంలో చైనా పేర్లు మార్చడం ఇది మూడోసారి రెండు వేల పదిహేడులో చైనా తొలిసారి ఆరు ప్రాంతాల పేర్లు మార్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మరో ఇరవై ఒక్క ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టింది అరుణాచల్ ప్రదేశ్లో కొంత భాగం తమదేనని చైనా వాదిస్తోంది ఈ పేర్లు మార్చడాన్ని చైనా తన వాదనకు మరింత బలం చేకూర్చే ప్రయత్నంగా భావిస్తున్నారు చైనా చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అరుణాచల్ ప్రదేశ్ భారత్ భాగమని ఎప్పటికీ ఇండియాలో అంతర్భాగంగానే ఉంటుందని భారత్ స్పష్టం చేసింది గతంలో చైనా పలు ప్రాంతాల పేర్లు మార్చినప్పుడు భారత్ వ్యాఖ్యలు చేసింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో చైనా పలు ప్రాంతాల పేర్లు మార్చినప్పుడు భారత్ స్పందించింది అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చాలనే ప్రయత్నం చైనాకు ఇదే మొదటిసారి కాదు అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో భాగమే అది భారత్లో భాగం ఎప్పటికీ ఇండియాలో ఒక ముఖ్యమైన ప్రాంతంగా ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాల పేర్లు మార్పు ఈ నిజాన్ని మార్చలేదు అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి అరిందం బాక్షి తెలిపారు అరుణాచల్ ప్రదేశ్ భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది ఈ రాష్ట్రం భూటాన్ చైనా మయన్మార్ సరిహద్దులో ఉంది భారతదేశ రక్షణ భద్రత విషయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది బ్రిటిష్ అధికారులు నియంతృత్వంతో గీసిన రేఖతో పాటు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన సరిహద్దులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివాదం ప్రారంభమైంది అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను ఈ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తుంగలో తొక్కింది అసమానతలతో కూడిన ఒప్పందాలను తమపై రుద్దారని ఆరోపిస్తూ భారతదేశంతో అన్ని సరిహద్దులను మళ్లీ చర్చించి నిర్ణయించాలని డిమాండ్ చేస్తోంది ఈస్టర్న్ సెక్టార్లో మెక్మోహన్ రేఖను పంతొమ్మిది వందల పద్నాలుగులో బ్రిటిష్ ఇండియా టిబెట్ మధ్య సరిహద్దుగా నిర్ణయించారు చైనా టిబెట్ గ్రేట్ బ్రిటన్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో ఈ నిర్ణయం జరిగింది భారత్ తో పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన యుద్ధంలో అరుణాచల్ ప్రదేశ్లోని సగానికి పైగా భూభాగాన్ని చైనా ఆక్రమించింది ఆ తర్వాత చైనా కాల్పుల విరమణ ప్రకటించింది తన సైన్యాన్ని మెక్మోహన్ రేఖ నుంచి వెనక్కు రప్పించింది అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ ప్రాంతంగా చైనా చెబుతోంది టిబెట్కు చెందిన మతగురువు దలైలామా నుంచి భారత ప్రధాని వరకు అరుణాచల్ను సందర్శించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది రెండు వేల తొమ్మిదిలో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలపై చైనా అభ్యంతరం తెలిపింది భారత్ టిబెట్ మధ్య పంతొమ్మిది వందల పద్నాలుగుకి ముందు నిర్దేశిత సరిహద్దు ఉండేది కాదు ఆ సమయంలో భారత్ బ్రిటిష్ పాలనలో ఉంది ఆ తర్వాత భారత్ టిబెట్ ప్రభుత్వాల మధ్య సిమ్లాలో ఒక ఒప్పందం కుదిరింది అప్పటి బ్రిటిష్ ఏలుబడిలో టిబెట్ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న హెన్రీ మెక్మోహన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆ ఒప్పందంపై సంతకం చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో నార్త్ ఈస్ట్ ప్రాంటియర్ ఫ్రావిన్స్ ఆవిర్భవించింది ఆ ఒప్పందం ద్వారా భారత్లోని తవాంగ్తో తవాంగ్ తో సహా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రీజియన్ టిబెట్ మధ్య సరిహద్దు అమల్లోకి వచ్చింది భారత్కు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చింది అదే సమయంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రిపబ్లిక్ ఆఫ్ చైనా అవతరించింది అయితే షిమ్లా ఒప్పందాన్ని చైనా తిరస్కరిస్తోంది టిబెట్ పై తమకు హక్కు ఉందని టిబెట్ ప్రభుత్వ ప్రతినిధిగా సంతకం చేసిన ఒప్పందాన్ని అంగీకరించేది లేదని చెబుతోంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో టిబెట్ను చైనా ఆక్రమించుకోవడంతో భారత్ చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఇరు దేశాల మధ్య తొలిసారి ఉద్రిక్తత నెలకొంది టిబెట్కు ఇస్తామని చైనా చెబుతూ వచ్చింది మరోవైపు టిబెట్కు భారత ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇచ్చింది అప్పట్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కాలేదు పంతొమ్మిది వందల రెండుకి ముందు అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీగా ఉండేది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి ఇరవైనా అరుణాచల్ ప్రదేశ్ పేరుతో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటైంది ఆ తర్వాత ఏడులో అరుణాచల్ ప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా దక్కింది తవాంగ్ లోని నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన బౌద్ధ పీఠాన్ని కూడా అరుణాచల్ ప్రదేశ్ లో భాగంగా చూపించడం చైనా వాదనలకు ఒక కారణంగా చెప్పొచ్చు అక్కడ బౌద్ధపీఠం స్థాపించడంతో భారత్ టిబెట్ మధ్య సరిహద్దు గుర్తించే ప్రక్రియ మొదలైంది లద్దాఖ్ ఘర్షణ తర్వాత తవాంగ్లోని బౌద్ధ పీఠాన్ని ఆక్రమించుకుని బుద్ధిజాన్ని తన నియంత్రణలో ఉంచుకోవాలని చైనా భావిస్తోంది తవాంగ్ పీఠానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది అంతేకాకుండా ఆరో దలైలామా కూడా పదహారు వందల ఎనభై మూడులో తవాంగ్లోనే జన్మించారని బలంగా నమ్ముతారు టిబెట్ మత గురువు దలైలామా ఈ ప్రాంతంలో పర్యటించడానికి కూడా చైనా వ్యతిరేకిస్తోంది రెండు వేల తొమ్మిదిలో దలైలామా టిబెట్లో పర్యటించిన సమయంలోనూ నిరసన తెలిపింది భారత్ చైనా మధ్య దాదాపు మూడేళ్ల నుంచి తూర్పు లడఖ్లో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి ఇరు దేశాల సైనికాధికారులు దౌత్య సిబ్బంది మధ్య పలు దశల్లో చర్చలు జరిగినా పూర్తి ఫలితాలు ఇవ్వలేదు దీంతో బలగాలు ఉపసంహరణలు మినహా మరే పురోగతి లేదు అలాంటి సమయంలో టిబెట్ సరిహద్దులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్పై చైనా దృష్టి సారించింది ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ ను తమ మ్యాప్ లో చూపించుకుంటున్న చైనా ఆ ప్రాంతంలోని పేర్లను మార్చి అక్కడ ఉద్రిక్తతలకు తెరలేపుతోంది భారత్ చైనా సైన్యాల మధ్య తీవ్రమైన ఘర్షణ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అరుణాచల్ ప్రదేశ్లోని తులుంగ్లా ప్రాంతంలో జరిగింది ఈ ఘర్షణలో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు రెండు వేల ఇరవైలో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులు అమరులు కాగా చైనా సైన్యం నలుగురిని కోల్పోయినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది కానీ నలభై మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అరుణాచల్ ప్రదేశ్లోని తవంగ్ యాంగ్స్టే వద్ద ఇరు దేశాల సైన్యాలు తెలపడ్డాయి భారత్ చైనా మధ్య సరిహద్దు పొడవు మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉంది అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం వద్ద ఉన్న సరిహద్దును ఈస్టర్న్ సెక్టర్ అంటారు లడాక్ వద్ద ఉన్న సరిహద్దును వెస్ట్రన్ సెక్టర్ అంటారు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న సరిహద్దును మిడిల్ సెక్టర్ అంటారు అయితే ఎల్ఏసీ కేవలం రెండు వేల కిలోమీటర్లు మాత్రమేనని చైనా వాదిస్తోంది ఈ సరిహద్దులను సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఇరు దేశాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి అరుణాచల్ పై తన వాదనను పునరుద్ఘాటించే చర్యగా ఆ రాష్ట్రంలోని పదకొండు ప్రదేశాల పేర్లను ప్రామాణికం చేసింది చైనా డ్రాగన్ కంట్రీ చర్యకు ధీటుగా బదులిచ్చిన భారత్ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో భాగమేనని పేరు మార్చేందుకు చేసే ప్రయత్నాలు నిజాన్ని మార్చలేవంటూ మండిపడింది